హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఎగ్ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్లో మన హోల్సేలర్ దగ్గర ఎగ్స్ని పర్చేజ్ చేసి వాటిని రిటైల్గా అంటే కిరాణా షాప్స్కి, కిరాణా స్టోర్స్కి, చికెన్ సెంటర్స్కి, హోటల్స్కి, నూడిల్స్ షాప్స్కి వగేరే షాపులకి మనం సప్లై చేయాలన్నమాట. ఈ విధంగా మనం డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ నేను రెండు మోడల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి పార్ట్ టైం, రెండు ఫుల్ టైం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. తర్వాత మీకు ఎగ్ రెసిపీ అంటే ఎగ్తో చేసిన ఏ ఐటెం అయితే ఇష్టమో దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు శివ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఎగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిందల్లా ఒక 10x10 ఒక రూము, తర్వాత ఒక వెహికల్ అంటే మనకి ఈ ఎగ్ ట్రేస్ని రిటైల్గా సప్లై చేసుకోవడానికి. అయితే అసలు ఈ ఎగ్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, హోల్సేల్గా మనకి ఎలా అమ్మాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫామ్ గేట్ దగ్గర ఒక ఎగ్ ధర 4 రూపాయలు ఉంటే మనకి మార్కెట్లో ఎగ్ 5 రూపాయలకు అమ్ముతారు. అంటే ఒక ఎగ్ మీద 1 రూపాయి లాభం ఉందన్నమాట. ఈ రూపాయి లాభాన్ని ఎలా షేర్ చేసుకుంటారో హోల్సేలర్స్, రిటైల్ సప్లయర్స్, తర్వాత ఈ ఎగ్స్ అమ్మేవాళ్ళు చూద్దాం. ముందుగా హోల్సేలరు ఫామ్ గేట్ దగ్గర 4 రూపాయలకి ఎగ్ కొన్నారనుకోండి, ఒక ట్రే ఆయనకి 120 రూపాయలు పడుతుంది. ఎందుకంటే ఒక ట్రేలో 30 ఎగ్స్ ఉంటాయి కాబట్టి. ఇది మార్కెట్లో మనకి 150 రూపాయలకి సేల్ అవుతుంది ఒక ట్రే. అంటే 30 రూపాయలు లాభం ఉందన్నమాట ఒక ట్రే మీద. అందులో హోల్సేలరు 14 రూపాయలు లాభం తీసుకుంటాడు. తర్వాత రిటైల్ సప్లయర్స్ మనము 6 రూపాయలు లాభం తీసుకుంటాం. ఆ గుడ్లను కస్టమర్లకు అమ్మేవాళ్ళు, చిన్న చిన్న కిరాణా షాపుల వాళ్ళు 10 రూపాయలు లాభం తీసుకుంటారన్నమాట. అయితే ఇందులో మన ప్రాఫిట్ 6 రూపాయలు కాబట్టి దానికి మనం లెక్కేసుకుందాం. మనం రోజుకి 20 షాపులకి 5 ట్రేలు చొప్పున అమ్మగలిగితే మొత్తం రోజుకి 100 ట్రేస్ మనం సేల్ చేస్తామన్నమాట. సో ఈ 100 ట్రేస్కి మనకి 6 రూపాయలు ఒక ట్రే మీద లాభం కనుక అందులో 1 రూపాయి ట్రాన్స్పోర్ట్కి మన మెయింటెనెన్స్కి తీసేస్తే మనకి 500 రూపాయలు లాభం వస్తుంది. మనం నెలంతా కష్టపడితే మనకి 15,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. మనం 100 ట్రేస్ సప్లై చేయడానికి మనకి మ్యాక్సిమం 3 to 4 అవర్స్ టైం సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీ ఎంత టైం అవుతుందో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ విధంగా పార్ట్ టైంగా మనం ఎగ్ బిజినెస్ చేస్తూ 15,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. లేదు, నాకు ఇన్కమ్ చాలదు, నేను పెట్టుబడి ఎక్కువ పెట్టుకుంటాను, నాకు ఫుల్ టైం చేస్తాను, ఇంకా ఇన్కమ్ పెంచుకుంటానంటే హోల్సేలర్గా మీరే మారండి. ఫామ్స్ నుండి అంటే ఫామ్ గేట్ దగ్గర నుండి మీరే సప్లై తెచ్చుకుంటే మీకు 14 రూపాయలు బెనిఫిట్ ఉంటుంది. అందులో 4 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీసేస్తే మనకి 10 రూపాయల లాభం ఉంటుంది ట్రే మీద. అయితే మీరు ఇప్పుడు రిటైల్ సప్లయర్స్ని మీ కింద అపాయింట్ చేసుకోండి 10 మందిని. సో ఒక్కొక్కరు రోజుకి 100 ట్రేలు మన దగ్గర తీసుకెళ్తే 1000 ట్రేస్ రోజుకి మనకి అవుట్డోర్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో 1000 ట్రేస్కి గాను మనకి ఒక్కొక్క ట్రే మీద 4 రూపాయల లాభం మిగిలినా సరే మనకి రోజుకి 4,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో ఈ లెక్కన మనం రోజుకి 1000 ట్రేస్ సేల్ చేస్తేనే మాత్రం మనకి 4,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. టోటల్గా మంత్కి ఏమీ కాకుండా 100,000 రూపాయలు ఇన్కమ్ మనకి వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో డీటెయిల్స్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.